జిల్లా గ్రంథాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయాలని, విద్యార్థులు గ్రంథాలయాల్లో చదువుకొని తమ స్కిల్స్ పెంపొందించుకోవాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంథాలయానికి సొంత భవనం లేకపోవడంతో మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించుకున్నారని, స్పందించిన మంత్రి 6 కోట్ల రూపాయలతో భవనానికి ఫౌండేషన్ వేసుకునే దిశగా నిధులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయాలకు మరి డిజిటలైజేషన్ చేయాలని, గ్రంథాలయాలను నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చాలి అనేటువంటి తలంపుతోని ఈనాడు గ్రంథాలయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు బిఆర్ అంబేద్కర్ గారు, మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్రంథాలయాలకు నిరుద్యోగులకు ఎక్కడెక్కడైతే వారి స్కిల్స్ ఏ విధంగా ఉద్యోగ నియామకాలు జరగడానికి ఒక జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అయితే చేశారో, పేదవాళ్ళు చదువుకోవడానికి పేదవాళ్ళు అందుబాటులో బుక్స్ కానీ వారి యొక్క నైపుణ్యాన్ని మరి వెలికి తీసే విధంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచన విధానాలు గ్రంథాలయాలు పెద్దపల్లి జిల్లాలో మరి ఒక మోడల్గా నిరుద్యోగులకు ఏదైతే ఆయన చెప్పినటువంటి శ్లోకనే నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చడానికి